పిఠాపురం అందర పోటీలో నేను జడ్జి అన్న సంగతి మర్చిపోయావా? అదెట్లా మర్చిపోతావు? డబ్బులు ఇచ్చి మ్యారేజ్ చేసావు కదా. ఇప్పుడు నేను మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాజభవనానికి వెళ్ళాలి. మేడం, హూ ఆర్ యూ? ఐ మైసెల్ఫ్ పిఠాపురం. సో వాట్? అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జ్. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేస్తాడు. కోఆపరేషన్ అంటే? ఏం లేదు మేడం, ఆయన అందమైన ఆడపిల్లని చూస్తే వస్తావా అని అడుగుతాడు. మీరు వస్తాను అన్నారనుకోండి. అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా? గెట్ అవుట్. గెట్ అవుట్ అన్నదే నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయ్యి, దాని నుంచి మిస్ ఇండియా అయ్యి, ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు. అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను. ఇంపాసిబుల్, ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను. ఈ పిల్లకు నా దారి. అక్క, పిఠాపురం నీకేమని చెప్పానురా? అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది. సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పా చెప్పా. మరి అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు. ఇప్పుడు చూడు, అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. అక్క 3 పాడైపోయింది. ఇదిగో 10 గుంజులది. దీనికంటే బెటర్ ఏంటో చెప్పరా. నన్ను దీయమంటావా? నువ్వు నేను గుంజులు తీసి కూర్చుంటే ప్రయోజనం ఉంది? వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకొచ్చావనుకో, అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది మా మామయ్య, ఇది మా అక్కయ్య, ఇద్దరికి పెళ్ళైపోయింది. అక్షింతలు వేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అంకుల్. అత్త బాగుంది, గుడ్ సెలెక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాయ. కూర్చో తల్లి. చూడమ్మా, నీ కళల్లో కోపాన్ని, కన్నీళ్ళను నేను చూడలేనమ్మా. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఏ లక్ష్మి, నీ కొడుకు ఎక్కడ? జాగింగ్ వెళ్ళాడు. జాగింగ్ వెళ్ళాడంటయ్యా? ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు. పాపం వాడు 5 ఇంటికే వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ డాడీ. నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు. కనీసం జాగింగ్కి వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఏంటని చేసేది? యూజ్లెస్ ఫెలో. ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే అనుకున్నా. నా కర్మ ఇంతే. కుక్క గారు, పదండి పోదాం వాకింగ్ కి. అమ్మాయి ఎక్కడ? ఇంకా లేవలేదు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది. ఒప్పుకున్నాం బాబు. ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను, నా కొడుకు, మీరు, మీ కూతురు 22 క్యారెట్స్ గోల్డ్. ఇరుకుండల వాడ వెంకటరమణ, గోవింద నారాయణ, పద్మనాభ, జరినైన, వైకుంఠవాస, ఆపద్బాంధవ, అనాథరక్షిత, గోవింద గోల్డ్. స్వామి సరిగ్గా లెక్కెట్టుకో. ఇలా పాపం తలా పిడికిడు అన్నారు. ఈ కేసులో పాపం నీది, పుణ్యం నాది. కోర్టులో అబద్ధం చెప్పే మా మాయ నీకు మాత్రమే నిజం చెప్తాడు. మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను. నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే. నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు, నేను చేస్తాను. చూపించమని నోటి తడితే వినపడదమ్మా. గంట కొట్టి అడగాలి. కాలింగ్ బెల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే. ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్. కొట్టమ్మా, కొట్ట కొట్ట. జూనియర్, హుండీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు. ఇక నుంచి ఫ్రెష్ గా, తాజాగా నీ ఇష్టం పాపాలు చేసుకోవచ్చు. కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? కుమ్ము కనిపించగానే చెంగుమని కనిపిస్తాను అనుకున్నావా? అంటే నాకు నా క్యారెక్టర్ హై, నా డిసిప్లైన్ హయ్యా. ఓ
ఏంటి సార్ ఇది? మీరు సిటీలో బిజినెస్ లాయర్, ఇంటి దగ్గర లైన్ లో నిలబడే క్లయింట్ వచ్చి ఇలా పది పడలా కూడా పావురాళ్ళు కింద వేస్తారే సార్? ఐ డోంట్ లైక్. పావురాళ్ళు దేనికి చిహ్నం మాస్టర్? లవ్ మెసేజ్లు మోసుకెళ్తానికి. తప్పు మాస్టర్, అవి శాంతికి చిహ్నాలు. వాటిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. వీరెవరూ మగ జీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు. మీ పేరు మేడం? చాలా బాగుందిరా, వెళ్ళ బుద్ధి కావడం లేదు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై, నా ప్రతిష్ట హై. ఫిల్మ్ నగర్ లో భూకంపం, పబ్లిక్ కోసం పరేశాలు ఉన్నాను వెట్టి. దేశ్ కి నేత గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. ఏంటంటే ఏంటి వినాయక చవితి తండాలు గుర్తుకోండి, ఇంత బిల్డప్ 10 రూపాయలు ఇమ్మంటారా? ఎవరనుకున్నావు బే, యాద్గిరి అన్న 1995లో బషీరాబాద్ మాజీ కార్పొరేటర్, 1996లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్, 1997లో హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ. 1999లో ఏంటో చెప్పండి బాబు. మర్డర్ చేసిండు. మర్డర్? అవు, మేకను మర్డర్ చేసిండు. మేకనే? అబ్బే, అవలే మర్డర్ చేయాలి, బలిచ్చిన అరెస్ట్ చేసిండ్రు. నమస్తే శివాజన్న, జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా. మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదయ్యా, అప్పుడే పార్టీ మార్చేసావా? ఆడు నేను అన్నదమ్ములం, ఆడు ఆ పార్టీలో ఉంటాడు, మనం ఈ పార్టీలో ఉంటాం. సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి. కేసు ఒప్పుకుంటావా? కేసు ఒప్పుకుంటాడే, ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వగలవా? క్యా సంజయ్ రేతు, లే లే, 500 కాగితాలు నీకు, 5 రూపాయల బిల్లా నీకు. కేసు ఒప్పుకున్నట్టేనా? కేసు ఒప్పుకున్నట్టే, నువ్వు గెలిచినట్టే. నమస్తే పెట్టుకుంటున్నా. వీధి నేతలు ఎవరు కూడా లేదు, దేశ్కి నేత అనిపించుకుంటున్నారు. కలికాలం. హలో, కోట్లు నలభై మళ్ళా జై. నమస్తే సాబ్, ఏమనుకోవద్దు, నిమిషానికి 30 కాల్స్ వస్తాయి, పైసా అందానీ లేదు. చెప్పు సాబ్. నీ పేరు? యాద్గిరి. ఏంటది యాద్గిరి సాబ్? అర్థం కాలేదు. అరే అంజయ సాబ్ కొన్నాడు చూడు, ఒక్క పక్కతో గాలి ఎగురుతుంటది, ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు. ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే. ఓహో, యాదగిరియా? విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తాలేడు. ఏం చదువుకున్నావు? యాదగిరి, జంతు బలి నిషేధం అని నీకు తెలుసా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. నువ్వు మేకను బలిచ్చావా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. ఎవరు నీ లాయర్? నేనే సార్. ఏమిటి శివాజీ, లంచ్ టైం కావస్తుంది, టైం వేస్ట్ చేయకు. లంచ్ అంటే గుర్తొచ్చింది, నీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా? ఈ కేసు కి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా? ఉంది సార్, మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను. ఇదేమిటి సార్? కోడి మాసం. ఎవరు చంపారు సార్ ఈ కోడిని? మా నౌకర్ చంపాడు. మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది నేరం కాదు కాబట్టి. మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్? పండగ పేరుతో జంతువులను చంపకూడదు. మాంసం తినాలన్న కోరికతో చంపదు సార్. జంతువును పక్షులను చంపడం నేరమైతే కోసిన మీ నౌకరుకు, వండిన మీ ఆవిడ గారికి, సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, ఈ దేశంలో ఉన్న కబీడాలకు ఈ జంతువును చంపచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే, వారికి వేయండి సార్ మరణ శిక్ష. సూపర్ ఆర్డర్. జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు 25 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. సింధు, నువ్వు మరీ గారా పని చేస్తున్నావు. అవతల పొడిని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటోలో వెళ్ళమని చెప్పొచ్చుగా. ఈ జీవితం నా మెనకూడది కోసమేరా? దానికోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని.
ఇంకా మేమే వెళ్తాం, నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటాం. పదా బ్రదర్. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష, ఏంటి శిరీష? ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లింకానా, కోకోనా, బోర్ను విటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను, దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, పేరు శిరీష అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిబోతు అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి శిరీష్ లైన్ లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది, వెళ్తాం బాబు. ఏరా, కళ్ళు కడపట్టం లేదా? గుడ్డినా ఏడా, కళ్ళ డాక్టర్ చూపించుకో. పోరా.